టీఆర్ఎస్ఎల్పీ విలీనం చేయాలని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు లేఖ ఇచ్చారని మండలి చైర్మన్ స్వామి గౌడ్ తెలిపారు. తమ పార్టీకి సమాచారం లేకుండా లేఖ ఇచ్చారని పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో లెటర్ ఇచ్చారని ఆయన వివరించారు. అయితే ఈ రెండు లేఖలపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్న స్వామి గౌడ్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు కౌన్సిల్ చుట్టూ జరుగుతుంది. ప్రస్తుతం మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారు మనతో ఉన్నారు. స్వామి గౌడ్ గారు ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు, అలాగే కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్సీలంతా సిఎల్పి మీటింగ్ పెట్టుకుని మేము పార్టీలో జాయిన్ అవుతున్నాం, విలీనమవుతున్నామన్న ఉద్దేశంతో వారు సంతోష్ కుమార్ గారు, లలిత మేడం గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు, దామోదర్ రెడ్డి గారు లెటర్ ఇవ్వటం జరిగింది. ఆ తదుపరి వెంటనే పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత షబ్బీర్ అలీ గారు, కౌన్సిల్లో సిఎల్పిగా ఉన్నటువంటి నాయకుడు ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు, వాళ్ళు వచ్చి వాళ్ళు సిఎల్పి పెట్టుకునే అవకాశమే లేదు, ఎంఎస్ ప్రభాకర్ గారిని, దామోదర్ రెడ్డి గారిని మేము సస్పెండ్ చేసి ఉన్నాం కాబట్టి వాళ్ళు పెట్టుకునే అవకాశం లేదు, దాన్ని రిజెక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ లెటర్ ఇవ్వటం జరిగింది. ఈ రెండింటి మీద కూడా నేను పరిశీలించి న్యాయపరమైనటువంటి సలహాలు, అంటే నాకు తెలియకపోయినా కూడా నేను మిగతా న్యాయ కోవిధులను సంప్రదించి ఏ విధంగా కౌన్సిల్ చట్టం ప్రకారంగా, కౌన్సిల్ నిర్దేశించిన చట్టం ప్రకారంగా రూల్స్ ఏ విధంగా ఉంటాయో చూసి దాన్ని పరిశీలించిన తర్వాత తప్పకుండా వాటి మీద చర్య తీసుకోవటం జరుగుతుంది. అంటే గతంలో అసెంబ్లీలో కూడా ఇలాంటి ప్రాసెసే జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు మేము టీఆర్ఎస్ ఎల్పీలో జాయిన్ అవుతున్నామని చెప్పేసి ఇప్పుడు కూడా అలాంటి సాంప్రదాయమే ఉంటుందని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎవరు ఏం అనుమానం వ్యక్తం చేసినా రూల్స్ ప్రకారంగా ఏ పద్ధతి ఎట్లా ఏ విధంగా ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారు ఏ పార్టీ నుంచి వచ్చారు, ఏ పార్టీలో జాయిన్ అయ్యారు అన్నీ కూడా రూల్స్ బుక్లో సంబంధించి, కౌన్సిల్కి సంబంధించిన రూల్స్ బుక్లో పొందుపరుచున్నాయి. వాటితో పాటుగా నేను ఈ రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి న్యాయమూర్తులను, అంటే అడ్వకేట్స్ను కూడా నేను అప్పుడే సంప్రదిస్తున్నాను. నాకు మధ్యాహ్నం కూడా ఒకరిద్దరు అడ్వకేట్స్ ఇక్కడ రాబోతున్నారు. వారితో మాట్లాడిన తర్వాత చట్టం ప్రకారంగా రూల్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకుంటాం. మొత్తం ఆ రెండు విషయాలు కూడా ఖచ్చితంగా నా పరిశీలనలో ఉన్నాయి. ఆ పరిశీలించిన తర్వాత వాటిపైన తగు చర్యలు తీసుకుంటాం. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి హైకోర్టులో గతంలో టీడీపీ కేసు వేసింది, అది పైన జడ్జిమెంట్ కూడా వచ్చింది కాబట్టి చైర్మన్ దృష్టికి ఇది కూడా తీసుకొచ్చామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ జాతీయ పార్టీలకి విలీనం సంబంధించే ప్రాసెస్ ఉండదు అనే ఒక అంశాన్ని లేవనెత్తుతుంది, అది నిజమేనా? అది ఉంటుందా లేదా అనేది నేను అడ్వకేట్స్తో మాట్లాడిన తర్వాత నేను అది తెలుసుకుంటాను. జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర శాఖలకు అధికారం ఉంటుందా లేదా అనేది నాకు పూర్తిగా తెలియదు. అది నేను తెలుసుకొని తప్పకుండా న్యాయమూర్తులు సూచించినట్లుగా, మా రూల్స్ బుక్లో సూచించినట్టుగా ఏ విధంగా న్యాయం ఉంటే ఆ విధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తప్పకుండా ఏ విధమైన చర్యలు అవసరమైతే ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్ల మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది? పార్టీ ఫిరాయింపులు ఏ ఉన్నా కూడా నా పరిశీలనలో ఉన్నాయి, పరిశీలించిన తర్వాత మాత్రమే వాటి గురించి మాట్లాడగలం. ఇప్పటికీ కొంతమంది మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు సంబంధించి, వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, ఎప్పటి వరకు వ్యవహారం అంతా ముగుస్తుంది? ఎమ్మెల్సీలకు ఏదైతే నోటీసు ఇచ్చామో చట్ట ప్రకారంగా మాకు మా నోటీసులోకి వచ్చిన వాటికి తిరిగి దానికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టేది ఉందో మా కార్యదర్శితో మాట్లాడి ఆ విధమైనటువంటి చర్యలు చేపడతాం. రైట్, మొత్తానికి నిబంధనల మేరకే చర్యలు తీసుకుంటున్నామని చెప్పి చర్యలు తీసుకుంటాము ఇప్పటికే అడ్వకేట్లకు కూడా సమాచారాన్ని అందించారు. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో న్యాయ నిపుణులు సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇది మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారి యొక్క అభిప్రాయం. ఓటు స్టూడియో.